ఉపయోగపడేది. అలాగే తొందరగా ఆదాయం వచ్చేటటువంటి హైయెస్ట్ పేరు ఉన్నటువంటి కంపెనీ, ఇవన్నీ క్వాలిటీ ఉన్నటువంటి ది బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏది అని అన్వేషించడానికి నాకు చాలా టైం పడిందండి. ప్రతి మానవుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఒక నిరంతర విద్యార్థి అని అనుకుంటున్నాం. అందుకని లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. అందుకని ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ తోటి నేను స్టూడెంట్ని, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో మనం పైకి రావాలి అంటే బాగా పెంపొందించుకోవాల్సింది కలిగి ఉండవలసిన క్వాలిటీ లెర్నింగ్ యాటిట్యూడ్. ఎందుకంటే కొత్తలో నాకు ఒక ఆయన చెప్పారు, ఆ పాటలో ఒక గురువు గారు, ఆయన ఏం చెప్పారంటే ఇలాగే ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే ప్లీజ్ అస్యూమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ జీరో అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే చాలామంది అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. చాలామంది ఉన్నప్పటికీ నేను కూడా ఒక లెక్చరర్ని, హైలీ క్వాలిఫైడ్, ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఇన్కమ్ అప్పుడే తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే పెన్షనే 1,00,000 రూపాయలు పైనే వస్తుంది. అంటే ఇంత పొజిషన్లో ఉండి కూడా స్టూడెంట్ లాగా వినమంటారంటే అని అనిపించింది. కానీ వారు చెప్పారు కాబట్టి నేను, నాకేం తెలియదు, నేను లెక్చరర్ని కాదు, నేను జీరోని అని ఎప్పుడైతే అనుకుని స్టూడెంట్ లాగా కూర్చున్నానో బాగా అర్థమైంది ఆ రోజు. ప్లీజ్ అస్యూమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ జీరో. ప్లీజ్ అస్యూమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ జీరో. మైండ్లో ఏమీ లేదు, అంతా ఖాళీ పెట్టేసాం మైండ్, అంతే కదండి. అప్పుడు బాగా ఏం చెప్తే అది బాగా మైండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఏదైతే నాకు అన్ని తెలుసు, నాకు అది తెలుసు కదా, ఇది తెలుసు కదా అనుకున్నాము, ఎక్కువ వెళ్ళాం. అందుకని ఏమీ తెలియదు అనుకుంటేనే, జీరో మైండ్ తోటి ఉంటేనే మనం బాగా నేర్చుకోగలం. అలా జీరో మైండ్ తోటి నేను మార్చి 2వ తేదీ 2023 నుంచి ఆ ట్రైనింగ్ ఎవ్రీడే 1 అవర్ ఉంటారు. యాజ్ ఫర్ అస్ ది కస్టమర్ ఇస్ కన్సర్న్, కస్టమర్స్ అయినంత వరకు మనకి పూర్తిగా వృధా. అంతేకాదు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి, మనకి ఏమైనా ఉపయోగం ఉందా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల? అందుకని ఒక వృధా అడ్వర్టైజ్మెంట్ ఖర్చుల్ని మొత్తం రద్దు చేసి మధ్యవర్తుల ఖర్చులు కూడా మొత్తం తగ్గించేసి తద్వారా ఆదాయపోయినటువంటి సుమారు 70-65% అమౌంట్ని ఎవరైతే మనలాగా కస్టమర్స్ లాగా కొనుక్కుంటూ వాడుకుంటున్నారో, ఎవరైతే ఒక అదనపు ఆదాయం కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఒక అద్భుతమైనటువంటి ఆదాయం కావాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి పంచిపెట్టేటటువంటి విధానమే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం. అసలు ఫస్ట్ రోజుల్లో ఈ మాట వింటేనే చాలా పులకించిపోయేవాడిని, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ లేవు. అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చెల్లిస్తున్నాం, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ లేవు. అలాగే అక్కడ మిడిల్ మెన్ ఉన్నారు, ఇక్కడ మిడిల్ మెన్ లేరు. ఆ డబ్బులు మనకు పంచిపెడుతున్నారా? అంటే ఈ జస్ట్ బ్రాండ్ మార్చుకోవడం వల్ల మరి డబ్బులు పంచేటటువంటి విధానం అంటే చాలా ఈజీ కదండి. యాక్చువల్గా దీంట్లో ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఏమి లేవు యాక్చువల్గా. అందుకని వినియోగదారుడు సంక్షేమానికే పుట్టినటువంటి విధానం అని నమ్మాను. వినియోగదారుడికి ఏమైనా సంక్షేమానికి ఏమైనా ఉపయోగాలు జరిగాయా గత సంవత్సరాల్లో అంటే ఏమి లేదు. ఇండియాలో 1996లో మోడీ కేర్ రూపంలో డైరెక్ట్ సెల్లింగ్ ప్రవేశించింది భారతదేశాన్ని. మోడీ కేర్ ఫస్ట్ కంపెనీ, మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియా. అటువంటి మోడీ కేర్ కంపెనీ ప్రవేశించిన తర్వాత అసలు ఈ వినియోగదారులకి ఒక పట్టాభిషేకం లాగా జరగడం మొదలుపెట్టింది యాక్చువల్గా. కానీ అప్పట్లో మనందరికీ తెలుసు, ఇంకా భారతదేశంలో పొలిటీషియన్స్కి వాళ్ళకి ఇంకా ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఉన్నచ్చు అది తెలియక నేను ఒక లెజిస్లేషన్ అది తీసుకురాక టైం పట్టింది యాక్చువల్గా. సో దీని యొక్క విశ్వరూపం ఇంకా మనం లెజిస్లేషన్ వచ్చాక చూస్తాం. దాంట్లో ఆల్రెడీ ప్రారంభమైంది 2021లో దీనికి లెజిస్లేషన్ కూడా వచ్చింది. పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేశారు, డైరెక్ట్ సెల్లింగ్ ఇది లీగల్ అని చెప్పారు. బట్ కొన్ని పిరమిడ్ స్కీమ్స్ అన్నీ ఉంటాయి, అలాంటివన్నీ నిషేధం అని కొన్ని డెఫినేషన్ ఇచ్చారు. సో అటువంటి విధానాలన్నీ పవర్ ఆఫ్ ఎమ్మెల్యే అనే దాంట్లో తెలుసుకోవడం, తద్వారా దీంట్లో ఈ యొక్క ఎమ్మెల్యే అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా భారత ప్రజానీకు చాలా ఉపయోగపడతారు. నిరుద్యోగ సమస్య ఇక్కడ సెటిల్ తగ్గుద్ది, చిరుద్యోగ సమస్య కూడా తగ్గుద్ది అనే ఉద్దేశంతో ఇది చాలా మంచి విధానంలో ఉన్నాం అని ఆనందపడుతూ ఈ బిజినెస్ చేస్తుంటే మోడీ కేర్ గురించి చెప్పారు. కొంత మోడీ కేర్ ఈజ్ 1 అన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ చాలా మంచిది, వినియోగదారులందరూ సంక్షేమానికి పుట్టింది అని ఎంతసేపు తెలుసుకుంటే మోడీ కేర్ యొక్క పవరు, మోడీ కేర్ యొక్క హిస్టరీ, మోడీ కేర్ యొక్క లెగసీ చూసినట్లయితే ఇంకా ఆశ్చర్యం వేసింది యాక్చువల్గా. 1996లో మోడీ కేర్ రూపంలో డైరెక్ట్ సెల్లింగ్ విధానం వచ్చింది అని చెప్పారు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కంపెనీ స్థాపించిన వారు మా గాడ్ ఫాదర్ శ్రీ సమీర్ కృష్ణమూడి గారు. మీ అందరికీ తెలుసు ఆయన లండన్లో చదువుకున్నారు.
లండన్లో చదువుకుని అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళని చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎందుకు ఈ విదేశాల్లో ఈ ఇండియాకి తీసుకురాకూడదు అనే సదుద్దేశంతో ఆజాదీ టు ఎవరి ఇండియన్ అనే నినాదంతో వారు పనిచేస్తున్నారు. యాక్చువల్గా నేను దీనికే ఆనందపడిపోతుంటే శివయ్య గారు ఏం చెప్పారంటే ఈ కేజీటీ ద్వారా ఏంటంటే 96 నుంచి అంటే 29 సంవత్సరాల చరిత్ర కాదు ఈ మోడీ కేర్కి, బ్యాక్గ్రౌండ్ చరిత్ర లెగసీ 33 నుంచి ఉందండి. ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళ తాతగారు పెట్టారండి. ఎవరు తెలుసు? రాయ్ రాయ్ ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చిందండి. ఆయన తండ్రి గారు, ఆయన అబ్బాయి అంటే సమీర్ కృష్ణ మోడీ గారి తండ్రి గారు కృష్ణకుమార్ మోడీ గారికి ఒక పోస్టల్ స్టాంప్ కూడా వేశారండి. అంటే దేశభక్తులు ఫ్యామిలీ నుంచి ఆ దేశభక్తితో పుడుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సమీర్ కృష్ణ మోడీ గారు అండి. నిజానికి చెప్పాలంటే ప్రజలందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎందుకంటే మోడీ టైర్స్ వెళ్ళదేనట, మోడీ జెరాక్స్ వెళ్ళదేనట, మోడీ థ్రెడ్స్ వెళ్ళదేనట, మోడీ గార్డ్ వెళ్ళదేనట, 24/7 వెళ్ళదేనట. ఇలాగ 27 సంస్థలు ఈ కంపెనీకి ఉన్నాయండి. 80,000 కోట్ల దాకా టర్న్ ఓవర్ అవుతుందండి. మరి ఇంత 80,000 కోట్లు టర్న్ ఓవర్ అయ్యేటటువంటి దాని లాభాలు ఆస్వాదిస్తున్నటువంటి వారే శ్రీ సమీర్ కృష్ణమూర్తి గారు, అవర్ చేయకుండా మేనేజింగ్ డైరెక్టర్ గారు అండి. అంటే ఆల్రెడీ లాభాలు వస్తున్నాయి వాళ్ళకి, ఆల్రెడీ సంపన్నులు, ఆల్రెడీ ఆగర్భ శ్రీమంతులు. వారికి మోడీ కేర్ సంస్థ ద్వారా ఆదాయం కావాలంటే వారే చెప్తుంటారు నాకు అక్కర్లేదు, ఈ మోడీ కేర్లో వచ్చిందంతా మీరే తీసుకోండి అని మన అందరినీ ఉత్సాహపరచడం చాలాసార్లు మాట్లాడారు వాళ్ళు. మొన్న దుబాయ్లో కూడా మాట్లాడారు ఇదే విధంగా, ఇంకా చాలా చాలా తీసుకొస్తాను మార్చి నవంబర్ నుంచి అని చెప్పారు. అందుకని ఏంటంటే ఒక దేశభక్తి భావంతో ఒక ప్రజా సేవ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సంస్థ మోడీ కేర్ సంస్థ అని. మరి మంచి లెగసీ, మంచి హిస్టరీ కంపెనీ ఉందని. ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ అండి, 33 నుంచి లెక్కేయండి మీకు 90 సంవత్సరాల పైన ఉందండి. 90 సంవత్సరాల ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వరల్డ్లోనే లేదని తెలిసింది నాకు. చాలా ఆనందపడాలి, దీన్ని తప్పట్లు కొట్టాలి గట్టిగా. 90 సంవత్సరాలు ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి సంస్థ మోడీ కేర్ సంస్థ. ఏ కంపెనీ కొందో ఒకసారి బయట చూడండి. అందుకే మీరు అడగండి, నా దగ్గర చాలా మంది మోడీ కేర్లోకి వచ్చిన తర్వాత నన్ను చాలా మంది వేడకోవడం అంటే గేలు చేశారు. ఇదేంటి ఎప్పుడో పాత కంపెనీ కదా, దీంట్లో 17 పనిచేస్తే కానీ టాప్ ర్యాంకులకు వెళ్ళరు కదా, 100,000 రూపాయలు రావాలంటే ఎప్పుడో 17 కానీ అవ్వదు కదా, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత సీనియర్ సిటిజన్ అయ్యి దీంట్లోకి వెళ్ళేవంటి పాత చింతకాయ పచ్చడి అన్నట్టు వేడకోవడం చేశారు. అప్పుడు ఈ విషయాలు అడిగాను, ఇప్పుడు ఎందుకు దీంట్లోకి వచ్చాను అంటే దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం దీనికి ఉన్నటువంటి హిస్టరీ లెగసీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఏ కంపెనీకి లేదు ఒకటి. అంటే ఇంకోటి ఏంటంటే మోడీ ఇప్పుడు టాటా కేర్ అని రిలయన్స్ కేర్ అని లేదు, మోడీ కేర్ అనే సంస్థ పేరు నామకరణం కూడా ఎలా చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ నేమ్ తోటి వెలతిల్లుతున్నటువంటి కంపెనీ. అంటే ఎవరైనా ఫ్యామిలీ నేమ్ పాడు చేసుకుంటారండి. అందుకని ఇది అచాంద్ర తారార్కం అంటే జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా అమర మోడీ కేర్ రహేగా. అటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ మోడీ కేర్ని ఈ శివయ్య గారు ఆ ఉపదేశం వల్ల నాకు బాగా టీటీటీ వల్ల అర్థమైపోయి. ఇకపోతే ప్లాన్స్ ప్రోడక్ట్స్ చూసినట్లయితే ప్రోడక్ట్స్ ఉన్నాయండి, కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఒక కంపెనీ. మేము ఇదండి తులసి మొక్కల నుంచి తయారు చేసాం అనే ఒక కంపెనీ పేరు అనవసరం అనుకోండి. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ ఓన్లీ గిన్నెలు అమ్ముకునేటటువంటి కంపెనీ ఉంది ప్లాస్టిక్ తిండి ఒక్కొక్క కంపెనీ. ఇంకో కంపెనీ ఏంటంటే యాక్చువల్గా కలబంద మొక్కల నుంచే తయారు చేసే కంపెనీ ఉంటుంది. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ తోటే కంపెనీలు నడుస్తుంటాయి. ఇక్కడ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయండి మీకు తెలుసు కదా, 16-15 సెగ్మెంట్స్ ఉన్నటువంటి ఏ విభాగంలో కావాల్తే ఆ విభాగం కేర్ విభాగం ఉంది, హెల్త్ కేర్ విభాగం ఉంది. ఇలా సెగ్మెంట్స్ చూసినట్లయితే ఇంకా రోజు రోజుకి సెగ్మెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇందాకే మా యాదవ్ గారు నా రూమ్కి వచ్చి పార్టీలో ఉన్నాను, మా రూమ్కి వచ్చి ఆనంద పడిపోతూ చెప్తున్నారు. అవునవి మనకి డయాబెటీస్, నేను కూడా డయాబెటీసే, డయాబెటిక్ పేషెంట్ కలిపి మనకి రైస్ బయట కొనుక్కోకెళ్ళాలండి అని. డయాబెటిక్ రైస్ కూడా వచ్చేసింది మన మోడీ చేయాలి అంతే కదండి. అందుకని ప్రోడక్ట్ రేంజ్ ఉన్నటువంటి కంపెనీ మోడీ చేయ కంపెనీ తప్ప ఏ కంపెనీ. అంటే ఒక రకంగా హిస్టరీ వైజ్, సెక్యూరిటీ వైజ్ 1 కంపెనీ. ఇకపోతే హిస్టరీ దీనికి మరి ప్రోడక్ట్స్ వైజ్ 1 కంపెనీ. ఇకపోతే 72% పేఅవుట్ 1-2 కాదండి. ఏ కంపెనీలైనా చూసినట్లయితే 50-55-60 ఈ మాదిరిగానే ఉన్నాయి. స్టడీ చేసినట్లయితే 72% పేఅవుట్ ఇస్తున్నటువంటి కంపెనీ మోడీ కేర్ గారు. 72% పేఅవుట్
అంటే హైయెస్ట్ పేవర్ ఇన్ ఇండియా, బెస్ట్ కంపెనీ ఏది అంటే మోడీ గారు. స్మాక్ మెంబర్ అవ్వాలి అంటే, స్మాక్ మెంబర్ అవ్వాలి అంటే 10 lakhs పైన ఇన్కమ్ తీసుకోవాలి, 10 lakhs పైన ఇన్కమ్ తీసుకోవాలి. అది కూడా సాధిద్దామనే ఈ వేళ చేస్తున్నా. అంటే నేను సీనియర్ సిటిజన్ లేను యాక్చువల్గా, సిటిజన్ అంటే 60+ కదండి. నేను హుషారు చెప్పాలంటే 30 ఏళ్ళలాగా ఉంది, ఎందుకంటే మోడీ కేర్ సంబంధించి ఇప్పుడు వచ్చినప్పుడే చూశారు నేను ఏ మోడీ కేర్ సబ్మిట్స్ వస్తున్నాను. మా 50 గారు యాక్చువల్గా ఒక అడగం ఒక 10 మోడీ కేర్ సబ్మిట్స్ రోజు వేసుకుంటుంటాను. అదేమో ఆ యొక్క ఆరోగ్యానికి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి యువకుల్లా పనిచేసేయడానికి అవకాశం చెక్కింది. అందుకని ఇంతకంటే ఏం కావాలని అన్ని దీంట్లో మోడీ కేర్లో ఉంటాయి. ఆరోగ్యం, ఆదాయం అన్నీ ఉన్నాయి, ఆనందం అన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమిటి అంటే మిషన్ 1000 మిలీనియర్స్ బై 2025 అని కలలు కంటూ స్వర్గస్థులయ్యారు మా శివయ్య. మేము మనందరికీ తెలుసు 1000 మంది మిలీనియర్లు తీసుకురావాలని. నా కోరిక ఏంటంటే 2025 కి దాంట్లో 100 మంది మిలీనియర్లు నేనే తీసుకురావాలి. ఈ నెల కంటే ఒక గడ్డల ముందు మిలీనియర్లయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఇది నా యొక్క పరిచయం. ఈ యొక్క పూర్వపరాలన్నీ కూడా చర్చించాలి. ఇకపోతే లాస్ట్ని ఆయన చెప్పన్నారు, ఆయన ఎలా చేశారో ఏంటో మీకు ఏదో కాసి